life will happen in magical ways. ఈ శరీరం, ఈ భూమి, ఈ విశ్వం, ఇంకా ఈ బ్రహ్మాండం, ఇవన్నీ కూడా కేవలం పంచభూతాల ఆట మాత్రమే. ఈ శరీర కూర్పు ఎలా ఉందంటే, మన దేహంలో 72% ఉన్నది నీరు, దాదాపుగా 12% భూమి, 6% గాలి, 4% అగ్ని, ఇంకా మిగిలినదంతా శూన్యం లేదా ఆకాశం. ఈ పంచభూతాలు మీలో ప్రవర్తించే విధానమే మిగతా అన్ని విషయాలను నిర్ణయిస్తుంది. భూత అంటే మూలకం. భూతశుద్ధి అంటే మూలకాల దోషాల నుండి విముక్తి పొందడం లేదా మూలకాలను శుద్ధి చేయడం, అంటే భౌతిక తత్వం నుండి విముక్తి పొందడం అన్నమాట. ప్రస్తుతం శారీరక ఇంకా మానసిక ప్రక్రియలు దాదాపుగా మనుషులందర్నీ వాటి గుప్పెట్లో పెట్టేసుకున్నాయి. మనం శరీరమని దేన్నైతే అంటున్నామో అది మనం పోగు చేసుకున్నదే. మానసిక ప్రక్రియ అని దేన్నైతే అంటున్నామో దాన్ని సారమంతా కూడా మనం ఎన్నో ముద్రల రూపంలో లోపలికి తీసుకున్నదే. ఈ రెండిటి మధ్యలో పడి అసలు మీరు ఎవరు, అస్తిత్వపరంగా మీ స్వభావం ఎటువంటిది అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది. ఎవరైతే ప్రస్తుతం తమ అనుభూతిలో ఇంకా లేని పార్శ్వాలను అందుకోవాలని అనుకుంటారో వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే పంచభూతాలను శుద్ధి చేయడం మొదలుపెట్టాలి. అప్పుడు స్వచ్ఛంగా ఉన్న మూలకాల వల్ల మీకు ఏది భౌతికమైనది, ఏది మానసికమైనది, ఏది అస్తిత్వపరమైనది అన్న తేడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. పంచభూతాలు అన్నిట్లోకి నీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మీ దేహంలో 72% నీరే ఉంది. 72% of this body is water. మీరు తాగే నీటి పట్ల మీరు తగినంత శ్రద్ధ తీసుకుంటే దానర్థం అది పరిశుభ్రంగా ఉండడం లేదా క్రిమికీటకాలు లాంటివి లేకుండా ఉండడం అవి మాత్రమే కాదు, మీరు నీటిని ఎలా నిల్వ చేస్తున్నారు, దాన్ని నిల్వ చేయడానికి ఎలాంటి పాత్ర ఉపయోగిస్తున్నారు, ఎలా పెట్టారు, దాన్ని ఎలా ముట్టుకుంటున్నారు, ఏ విధంగా దాన్ని సమీపిస్తున్నారు అన్నవి ముఖ్యం. ఎందుకంటే ఈ రోజున తగినంత శాస్త్రపరమైన ఆధారం ఉంది. మీ ఆలోచన, మీ మనోభావాలు, మీ స్పర్శ ఇవన్నీ నీటికి ఉన్న మాలిక్యులర్ స్ట్రక్చర్ని మార్చగలవని, ఇంకా నీరు మీ వ్యవస్థలో ప్రవర్తించే తీరు ఎంతగానో మారుతుందని చెబుతున్నాయి. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. మనం ఒక వస్తువుతో వ్యవహరించడం లేదు, మనం జీవాధారమైన పదార్థంతో వ్యవహరిస్తున్నాం. నీరు అంటే జీవం. మీరు ఏదైనా లోహంతో తయారు చేసిన పాత్రలో నీటిని పెడితే, ముఖ్యంగా రాగి లేదా ఇత్తడి బిందె అయ్యుండి, మీరు దాన్ని ఏదైనా సేంద్రియ పదార్థంతో శుభ్రపరిచి అందులో నీరు నింపి వేరే వాసనలు గాని వస్తువులు గాని తగలకుండా పెట్టి దాని చుట్టూ తగినంత స్థలం ఉండేలాగా చేసి మీరు నీటి దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ పాత్రను మీ చేతులతో కొంత కృతజ్ఞతాభావం ఇంకా భక్తిభావంతో పట్టుకోగలిగితే, ఎందుకంటే ఇది జీవాధారమైన పదార్థం కాబట్టి, ఇప్పుడు ఆ నీరు తాగితే అది మీ వ్యవస్థలో అద్భుతంగా పనిచేయడం మీరే చూస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం, సమతుల్యత సహజంగానే సిద్ధిస్తాయి మీకు. కనీసం ప్రతిరోజు మీరు వెళ్ళి మీ తోటలో కూర్చోండి, ఊరికే అలా కూర్చోండి, ఊరికే కాసేపు కూర్చోండి, అలా అరగంట సేపు మీ స్నేహితులతో మాట్లాడుతూనో, న్యూస్ పేపర్ చదువుతూనో, లేదా ఫోన్లో మాట్లాడుతూనో ఏదో ఒకటి చేస్తూ, లేదా మీరు మౌనంగా కూర్చోగలిగితే అది ఉత్తమం. ఒక అరగంట సేపు భూమి మీద కూర్చోండి, మీ ఆరోగ్య పరిస్థితి చక్కబడడం మీరే చూస్తారు. నేను ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అదైతే మీరు సులువుగా గుర్తించగలరు. మిగతా విషయాలు కూడా జరుగుతున్నాయి, కానీ మీరు వాటిని గుర్తించలేకపోవచ్చు. ఇంకా ఎన్నో ప్రక్రియలు జరుగుతున్నాయి. కుదిరినంతవరకు నేల మీద కూర్చుంటూ ఉండండి. మీలో ఎవరికైతే అంతగా స్థిరమైన శరీరం లేదో, అంటే చాలా త్వరగా అనారోగ్యం పాలయ్యేవాళ్ళు, ఇంకా అటువంటి సమస్యలు ఉండేవాళ్ళెవరైనా, మీరు మంచం వదిలిపెట్టి నేల మీద పడుకోవడం అలవాటు చేసుకుంటే మీకు ఎంతో మేలు కలగడం మీరే చూస్తారు. అంతమాత్రం చాలు. మీరు ఒక 18 అంగుళాలు భూమికి దూరంగా ఉన్నారు, ఆ 18 అంగుళాలు దగ్గరగా వెళితే అది మీ వ్యవస్థను మళ్లీ వ్యవస్థీకరించడంలో చాలా సహాయపడుతుంది.
మీ శరీర నిర్మాణంలో గాలికి ఉన్న పాత్ర కేవలం 6% అయినా కూడా అది ఎంతో క్రియాశీలమైన మూలకం. అది ప్రతి నిమిషం జరుగుతున్న లావాదేవీలకు మూలమైనదనే చెప్పుకోవాలి. మీరు ఎలాంటి గాలిని పీలుస్తున్నారు అనేది ఖచ్చితంగా ఎంతో ముఖ్యమైన విషయమే, అది మనకు తెలిసిందే. కానీ ఎలా శ్వాస తీసుకుంటున్నారు, ఎంత ఎరుకుతో శ్వాసిస్తున్నారు అన్నది కూడా అంతే ముఖ్యం. ప్రత్యేకించి మీలో ఎవరైతే పెద్ద నగరాల్లో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు ఏదైనా పార్కులు, నదీ తీరాల్లో లేదా చెరువుగట్టు లేదా మీ దగ్గర ఏది ఉంటే అది ఏదో ఒక సహజమైన వాతావరణంలో నడవడం మంచిది. ప్రకృతికి దగ్గరగా ఉండి మీ శ్వాస క్రియాశీలం అయ్యేందుకు ఏదైనా చేయాలి. ఇది ఒక ఎరోబిక్ ఎక్సర్సైజ్ కోసం కాదు, గాలి లోపల బయట ఎప్పుడూ మారుతూనే ఉండడంతో మన దేహంలోని మేధస్సు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. దానికి గాలి స్వచ్ఛంగా సజీవంగా ఉన్న అనుభూతి కలిగినప్పుడు శరీరం శ్వాసించే విధానం ఎంతో వేరుగా ఉంటుంది. అందుకని మీరు స్వచ్ఛమైన గాలిలో ఉన్నప్పుడు మీ శ్వాసను ఏదో ఒకటి చేయడం ద్వారా క్రియాశీల స్థితికి తీసుకురావడం ఎంతో ముఖ్యం. చాలా కష్టమైన పనులు ఏమీ చేయక్కర్లేదు. మీరు మీరు లోతుగా శ్వాస తీసుకోగలిగితే చాలు. మీరు సామాన్యంగా తీసుకునే గాలి కంటే కొద్దిగా లోతుగా మీ శ్వాస జరుగుతూ ఉన్నట్లయితే ఎంతో మంచిది. కానీ ప్రతిరోజు మీరు అలా బయటికి వెళ్లే అవకాశం లేదనుకోండి, మీరు ఇంట్లోనే ఉండి ఒక సరళమైన యోగ సాధన చేయవచ్చు. అదే నాడీ శుద్ధి. ఇది మీ శ్వాసను శుద్ధి చేస్తుంది. అగ్ని దాదాపు 4% వరకు ఉంటుంది మీ శరీరంలో. మీరు అగ్నిని ఉపయోగించుకోవాలనుకుంటే ఒక మంట వేసుకోవచ్చు. కొంత ఎండుగడ్డి లేదా కట్టెపుల్లల వంటివి వాడండి. నూనె ఉపయోగించకండి, ఓకేనా? మీరు మీ చేతుల్ని తెరచి కళ్ళు తెరచి మంట ముందు కనీసం 3 నిమిషాల పాటు నించొని తర్వాత వెనక్కి తిరిగి మీ వీపు మంట వైపు ఉండేలా మరో 3 నిమిషాలు ఉంచండి. ఇది మీ కాంతి మండలాన్ని శుద్ధి చేసి మీ వ్యవస్థలో కొత్త పునరుత్తేజం తెస్తుంది. ఇది మీలో ఉన్న అగ్నిని మీ చుట్టూరు ఉన్న అగ్నితో అనుసంధానం చేసి ప్రజ్వలింపచేయడానికి. తూర్పు దేశాల్లో అగ్ని కార్యాలు చేయడం వెనక ఉన్న మూలం ఇదే. ఒకవేళ మీరు అలా మంటను వేసుకోలేకపోతే కనీసం ఒక దీపం, నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించవచ్చు. ముందు మీరు దీపం వైపు తిరిగి కూర్చోండి, ఆ తర్వాత వెనక్కి తిరిగి కూర్చోండి. అప్పుడు మీలోని అగ్ని మూలకం తిరిగి ప్రజ్వలితం అవుతుంది. మూలకాలలో 5వది, అలాగే మిగతా వాటికంటే ఎంతో విస్తారమైనది, అది ఆకాశం లేదా అనంత శూన్యం. దీనికి ఒక మేధస్సు ఉంది. మీ జీవిత స్వభావం, లక్షణాలు, ఇంకా శక్తి ప్రాథమికంగా దేనివల్ల నిర్ణయమవుతాయంటే ఆకాశ మేధస్సును మీరు ఎంత మేరకు అందుకోగలరు అన్నదాన్ని బట్టి. నేనిందాక చెప్పినట్లుగా మూలకాల మిశ్రమంలో ఇది ఎంతో విస్తారమైన భాగం. అంటే దీనికి అవధులు లేవు. ఇంతమాత్రం నీరు ఉందని చెప్పొచ్చు, ఇంతమాత్రమే గాలి ఉందని చెప్పొచ్చు, అంత భూమి ఉందని, అంత అగ్ని ఉందని చెప్పొచ్చు. కానీ ఆకాశ పార్శ్వం అనేది అనంతమైన సంభావ్యత. మీరు అపరిమితంగా ఈ చైతన్యాన్ని అందుకోగలిగితే మీ అవగాహన ఇంకా మేధస్సు పెరుగుతుంది. మీరు చేయగలిగే ఒక సరళమైన ప్రక్రియ ఏంటంటే, ఇలా ఆకాశ మేధస్సుకు మరింతగా అందుబాటులో ఉండాలంటే సూర్యోదయం తర్వాత సూర్యుడు 30 డిగ్రీలు దాటకముందే ఒకసారి ఆకాశం వైపు చూసి నమస్కారం చేసుకోండి. ఆకాశం ఈరోజు మిమ్మల్ని ఇంకా ఈ గ్రహాన్ని వాటి స్థానాల్లో పట్టి ఉంచినందుకు. సూర్యుడు 30 డిగ్రీలు దాటిన తర్వాత రోజులో ఏదో ఒక సమయంలో ఎప్పుడైనా సరే మళ్లీ ఒకసారి పైకి చూసి నమస్కారం చేసుకోండి. సూర్యాస్తమయం అయిన తర్వాత సూర్యాస్తమం అయిన 40 నిమిషాలలోపు మరొకసారి ఆకాశాన్ని చూసి నమస్కారం చేసుకోండి. మీరేదో కనిపించని దేవుళ్లకు నమస్కారం చేయడం లేదు. మన చుట్టూరా ఉన్న శూన్యానికి, ఏదైతే అన్నిటినీ ఇంకా మనని సరైన స్థానాల్లో పట్టి ఉంచుతుందో దానికి చేస్తున్నారు. మన జీవశక్తులతో ఆకాశం సహకరిస్తే జీవితం ఎన్నో అద్భుతమైన విధానాల్లో సాగుతుంది. మీరు అసలు ఎన్నడూ ఊహించినటువంటి మేధస్సు మీది అవుతుంది. ఆరోగ్యం, శ్రేయస్సు, అవగాహన, జ్ఞానం, ఇంకా అన్ని ఆత్మజ్ఞానం, అన్నిటినీ మీరు సరిగ్గా ఎప్పుడు నిర్వహించగలరు అంటే మీరు ఈ పంచభూతాలను సరిగ్గా నిర్వహించినప్పుడే.
యోగా విధానంలో ఎంతో మౌలికమైన సాధన. మనం చేస్తున్న మిగతా వాటన్నిటికీ మూలమైనది, దాన్నే భూతశుద్ధి అంటాం. మిగిలిన యోగ సాధనాలు అన్నీ పంచభూత యోగ విధానం నుండి ఏర్పడినవే. మీరు ఈ పంచభూతాలను ఒక స్థాయిలో శుద్ధి చేస్తే అప్పుడు మీకు కలిగేది భూతసిద్ధి. అంటే మీకు పంచభూతాల మీద ఆధిపత్యం ఉంటుంది. మీకు పంచభూతాల మీద ఆధిపత్యం ఉన్నట్లయితే మీకు కేవలం శరీరం మీద మాత్రమే కాదు, మీ మనసు ఇంకా ఈ సృష్టి మీద కూడా ఆధిపత్యం సిద్ధిస్తుంది.